హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చేయాలనుకునే రెసిపీ ఏంటి అంటే జీడిపప్పు ఉప్మా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మినపగుళ్ళు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ముందు పప్పులన్నీ వేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకుందాము. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో జీడిపప్పు ఉప్మా అంటే. బుడ్డలో కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము. ఇది త్వరగా మనకి టిఫిన్ మార్నింగ్ త్వరగా రెడీ అయిపోతుంది మనకి. ఇది ఒకటే ఈజీగా త్వరగా అవుతుంది మనకి. ఇప్పుడు మనకి పోపు లేకుతున్నాం కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇక్కడ కొద్దిగా కరివేపాకు, ఇక్కడ ఉంటే అల్లం వేసుకోవచ్చు, ఇక్కడ లేదు వేసుకోవడం కాదు. ఇక్కడ బాగా వేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాము. మనం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసేసాను దీంట్లో. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఈ బొంబాయి రవ్వ ఉప్మా అనేది ఉండ అనేది కట్టకుండా ఉండాలి అంటే, చాలామందికి ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టేస్తూ ఉంటుంది, ఉండ కట్టకుండా ఉండాలి అంటే ఒక స్పూను పంచదార కూడా వేయాలన్నమాట. ఒక పొంగు వచ్చేంత వరకు మనం మెరిగించుకుందాము. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూద్దాం. పక్కనయ్యి అందుకప్పుడు వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు మనకి బొంబాయి రవ్వ ఉప్మా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎప్పుడూ, కాబట్టి ఇప్పుడు వాటర్ అనేది మరిగిపోతుంది కదా. ఇవి 4 గ్లాసులు వాటర్ వేసాను కదా, ఇప్పుడు నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను, అంటే పలుచగా చేస్తున్నాను ఉప్మాని. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకుని మనం రవ్వ వేసి తిప్పుకుందాము. స్లో స్లోగా వేసుకోవాలి, వేసుకొని మనం తిప్పుకోవాలి. అంతా వేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ ఒక స్పూను బియ్యం. మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే ఇది గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి గట్టిగా అయిపోతుంది అన్నమాట. జీడిపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం 10 నిమిషాలు చల్లారి పెట్టుకొని అప్పుడు మీకు చూపిస్తాను. జీడిపప్పు ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి.